అక్రమాసుల కేసులో ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్ పై సిబిఐ కోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ కు అనారోగ్యం కారణంగా కౌంటర్ దాఖలు చేయలేకపోతున్నామని కోర్టుకు తెలిపిన సిబిఐ లిఖితపూర్వక వాదనలు సమర్పించేందుకు గడువు కోరింది. ఆ గడువు నిన్నటితో ముగిసింది. దీంతో ఇవాళ సిబిఐ తన వాదనలను కోర్టుకు సమర్పించనుంది. అటు ఈ కేసులో ఇప్పటికే రఘురామతో పాటు జగన్ తరపు న్యాయవాదులు లిఖితపూర్వకంగా వాదనలు వినిపించారు. షరతులు ఉల్లంఘించారని రఘురామ వాదించగా తాము ఒక్క షరతు కూడా ఉల్లంఘించలేదని జగన్ తరపు న్యాయవాది వాదించారు. అయితే ఈ విషయంలో తాము చెప్పాల్సింది ఏమీ లేదని, విచక్షణ మేరకు చట్ట ప్రకారం పిటిషన్లోని అంశాలపై నిర్ణయం తీసుకోవాలని సిబిఐ అధికారులు మొదట కోర్టుకు వివరించారు. ఆ తర్వాత లిఖితపూర్వకంగా వాదనలు సమర్పిస్తామని, ఇందుకు 10 రోజుల సమయం ఇవ్వాలని ఈ నెల 14న కోర్టును కోరింది సిబిఐ. దీనికి అంగీకరించిన సిబిఐ కోర్టు విచారణను వాయిదా వేసింది. అయితే పబ్లిక్ ప్రాసిక్యూటర్కు ఆరోగ్యం బాగోలేకపోవడంతో వాదనల సమర్పణకు మరింత సమయం కావాలని కోరటంతో ఇవాళకి విచారణ వాయిదా పడింది. దీంతో ఇవాళ కోర్టుకు సిబిఐ ఏం చెప్పబోతుంది అనేది ఉత్కంఠగా మారింది.